ఎండిన పంటల్ని చూస్తే గుండె బండిపోతోంది. చేసిన అప్పుల్ని తలుచుకుంటే మనసు నీరైపోతోంది. ఆ బాధల్ని తట్టుకోలేక వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల పరంపర అందర్నీ కలవర పెడుతోంది. విడతల వారి రుణమాఫీ వల్ల ఏర్పడిన గందరగోళం కూడా ఈ ఆత్మహత్యలకు ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యలతో ప్రమాద ఘంటికలు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు. సకాలంలో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. సార్, ఇది మక్కేసుకున్నాము, అంతే ఎండిపోతున్నాం సార్. కరెంటు లేదు, తిప్పలు వచ్చిపోయింది, వానలు లేదు, ఒక సుక్కలు నీరు లేదు సార్. మొత్తం పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వీళ్ళకి అయితే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. 10 ఎకరాల భూమి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన సార్, 2-5 లక్షలు వస్తాయి అనుకున్న మక్క అయితే ఎండిపోయింది. ఇట్లా పరిస్థితి ఉంది సార్. మొత్తము మక్క ఇట్లా అయిపోయింది సార్, ఎండిపోతున్నది అంతా. చాలా బాధ అవుతున్నది. జర కేసీఆర్ ఆదుకోవాలి మమ్మల్ని. మంచిగా లేదను, మాకు వానకాలం సరిగ్గా సహకరించగను, ఏం రాలేదు. 20,000 పెట్టుబడి పెట్టినాం, 25,000 పెట్టినాం, 5-6,000 కూడా మాకు చేతికి అందలేదు. ఇది ఇటువంటి పరిస్థితి ఏర్పడడానిక మరి రైతుకి ఏం దోచక ఏదో ఒకటి కారణం చేసుకుంటాడు దానికి. అటు బ్యాంకులు రైతులకు లోన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. రుణాలను రీషెడ్యూల్ చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. బ్యాంకులకు అప్పులు పోతే ముందటి గట్టి మాట్లాడు. వీళ్ళు ప్రైవేట్ లోన్ ప్రైవేట్లో తెచ్చుకున్నాం అప్పులు. అవి బాధలకు ఎక్కువయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఇంకేం అప్పులు చేసి సాగు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంటలు ఎండిపోయాయి. ప్రైవేటు వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చే మార్గం లేక చాలామంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ రుణమాఫీ పథకం పూర్తి స్థాయిలో రైతులకు మేలు చేయడం లేదని, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వం నిర్లక్ష్యం, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు భయపెట్టే రోజులు వచ్చినాయి. తెలంగాణ సాధించాం దేనికో? దొరల కొరక, సామాన్య ప్రజల కొరక. ప్రభుత్వ వర్గాలు ఈ వాదనను ఖండిస్తున్నాయి. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తోందని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతాంగానికి అండగా ఉండడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇయ్యాల హార్టికల్చర్ ప్రమోట్ చేస్తున్నాం, వ్యవసాయ అనుబంధ రంగాలకు చేతనిస్తున్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అన్ని విధాలుగా ఆదుకుంటుంది. త్వరలోనే మంచి రోజు చూడబోతున్నాము. దయచేసి మరొక్కసారి ప్రభుత్వ పక్షాన మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆత్మహత్యలు చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్లో సైతం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పత్తి, పొగాకు లాంటి వాణిజ్య పంటలు పండిస్తున్న రైతులు పెద్ద మొత్తంలో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు రుణాలిచ్చేందుకు నిరాకరించడంతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతోపాటు గిట్టుబాటు ధర సమస్య కూడా తలెత్తుతోంది. నాణ్యత లేదంటూ వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి రాకపోయేసరికి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించినప్పటికీ లాభం లేకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసిన ఓ కమిటీ నిజాల్ని నిగ్గుతేల్చే ప్రయత్నం చేసింది. అప్పులే అసలు ముప్పని తేల్చింది. ఏ ఏటి కాయేడు పెరిగిపోతున్న రుణాలు రైతుల మెడకు యమపాశంగా ఉరిబిగుస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, బోర్ల కోసం అత్యధికంగా ఖర్చు పెట్టడం రైతుల్ని నట్టేట ముంచేస్తున్నాయి. సెప్టెంబర్లో 134 మంది రైతుల ఆత్మహత్యలు. అప్పులే అసలు కారణం. రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో కొన్ని చేదు నిజాలు వెల్లడయ్యాయి. గత నెలలో 134 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
వీరంతా సన్న చిన్నకారు రైతులే. రైతుల ఆత్మహత్యలకు అసలు కారణం అప్పులు, ఆర్థిక ఇబ్బందులేనని తేలింది. చాలామంది రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం, బోర్లు వేయించడం కోసం భారీగా అప్పులు చేస్తున్నారు. పిల్లల చదువులు, వైద్యపరమైన అవసరాల కోసం కూడా రైతులు కొన్ని సందర్భాల్లో భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది. పంటలు పండక, తగినంత ఆదాయం లేక ఈ రుణాలు కూడా తీర్చలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. వారికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో అధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకుంటున్నారు. రుణమాఫీ పథకం కారణంగా రైతులకు రుణాలు సరిగ్గా అందడం లేదని కూడా క్షేత్రస్థాయి విచారణలో బయటపడింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులంతా 50 ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారు. అప్పుల పాలైన రైతులు పశువులకు దాణా సైతం సమకూర్చుకోలేక వాటిని అమ్మేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కమిటీలు కొన్ని సిఫారసులు చేశాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని సూచించారు. రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి సాయం అందిస్తామనే భరోసా కల్పించాలన్నారు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాగు ఖర్చులను తగ్గించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుకి నిజంగా నిజమైన ఉపశమనం లభించాలంటే, ఆత్మహత్య లాంటి ఒక ఇలాంటి విపరీతమైన నిర్ణయాలకు పోకుండా ఉండాలంటే అతను కూడా సమాజంలో తను పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోయినా పర్వాలేదు, ఏదో వస్తే చాలు, లాభాలు రాకపోయినా పర్వాలేదు అనే పరిస్థితి నుంచి అతను బయటపడేయాలి. బయటపడేయాలంటే ఇవన్నీ చేయాలి. అతనికి ఏదో మీరు మెహర్బానీ చేసినట్టు, ఏదో దయాధర్మం భిక్షం వేసినట్టు అనుకోకండి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో, ఢిల్లీలో, ఏదో పెద్ద పెద్ద నగరాల్లో కూర్చొని కంచాల ముందు కూర్చొని తింటున్న ప్రతివాడు మొదటి ముద్ద చేతిలోకి తీసుకోగానే ఆలోచించాలి, ఈ పంట పండించింది ఎవరు, ఆత్మహత్య చేసుకున్న రైతు కాదు కదా అని ఒక్కసారి గనక ఆలోచిస్తే ఆ ముద్ద మింగుడు పడదు. ఈ సూచనలకు మన్ననలు దక్కితే రైతు కుటుంబాలకు కొంతమేర మేలు జరుగుతుంది. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి చర్చించాలి. వడ్డీ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయానికి రావాలి. విడతల వారి చెల్లింపుల విషయంలో ఉన్న గందరగోళాన్ని పూర్తిగా తొలగించాలి. బ్యాంకులు వ్యాపార దృక్పథంతో కాకుండా అన్నదాతల కోణంలో కూడా ఆలోచించాలి. అప్పుడే రుణమాఫీ వల్ల రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు వెంటనే ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిందే. లేదంటే రుణమాఫీ కోసం ప్రభుత్వాలు చెల్లించే 1,000 కోట్ల రూపాయల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.